ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాల మండలం చిన్న డోర్నాల గ్రామంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని సిపిఐ మండల కార్యదర్శి తిరుమలయ్య బీజేపీ మండల నాయకులు సింగప్రసాద్ ఆరోపించారు. కాకర్ల రవి అనే వ్యక్తికి తమ పూర్వీకుల నుండి తనకు స్థిరాస్తిగా సంగ్రహించిన 5 ఎకరాల 10 సెంట్ల భూమిని ఎలకపాటి రాజు అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నాడని వారన్నారు. అదే విధంగా కాకర్ల రవి కుటుంబాన్ని కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన ఎలకపాటి రాజుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ ఇన్‌చార్జి ఎర్రగొండపాలెం ఈ రోజు ఎర్రగొండపాలెం ఏరియాలో నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ రోజు దీనికి కారణం అధికార పార్టీలో ఉన్న వ్యవహారాలే ఈ రోజు ఈ దాడులకు కారణమని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రోజు పెద్దారవీడు మండలంలో ఈ మధ్య కాలాన 4 అట్రాసిటీ కేసులు కావడం జరిగింది. అట్లాగే ఈ దోర్నాల్లో కూడా గత వారం రోజుల కిందట అంటే 1వ తారీఖు 3వ తారీఖున మన చిన్న దోర్నాల రవి మీద కూడా దాడి చేశారు. భూమి సంబంధించింది ఆ భూమి కోసం ఇతను 20 సంవత్సరాల నుంచి కొట్లాడి తెచ్చుకున్న భూమిని దానికి అది పోతుందనే ఉద్దేశంతో వాళ్ళు డొంకదారిన అదే ఎస్సీకి సంబంధించిన వ్యక్తినే ఉసిగొల్పేసి అక్కడికి పంపించి దాన్ని ఆపుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ అతనికి మీద ఎలాంటి దాడులు జరిగినా ఈ దళిత సంఘాల వైపున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ దోర్నాల మండలంలో చూసినట్లయితే భూములకు కానీ అట దళితులు పేదలు బీసీలకు కానీ రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వము పేదలపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. అయితే ఈరోజు మనం చూసినట్లయితే చిన్నదోర్నాల గ్రామం దోర్నాల మండలం చిన్నదోర్నాల గ్రామంలో 5 ఎకరాల 10 సెంట్ల భూమి ఈ వ్యక్తి అయిన కాకల రవి పూర్వీకుల నుండి ఇతను సంక్రమించిన భూమి. ఈ భూమిని మార్కాపురం మండలం వేమలకోట గ్రామానికి చెందిన శాగంటి నాగిరెడ్డి పేరుతో బినామీ పేరు మీద పట్టా పాస్బుక్ పొంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్న ఆ వ్యక్తి ఎస్సీ అని ఆ పాస్బుక్లో ఎస్సీ అసైన్మెంట్ దాంట్లో మాత్రం ఓసిగా పెట్టుకొని అట్లా దురాక్రమం చేశాడు. ఆ భూమి నాకు కావాలని రవి దాదాపుగా 20 సంవత్సరాలుగా అనేక రూపాల్లో పోరాటం చేశాడు. చూసినట్లయితే జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి గత 20 ఏళ్ళుగా అనేక రూపాల్లో పోరాటం చేసినప్పటికీ స్పందించలేదు. ఇటీవల కాలంలో ఏం చేశాడంటే భూమిని ఆక్రమించిన ఆ వ్యక్తి బినా